హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జెల్సా పీడియా రాధేశ్యాం రాధేశ్యామ్ రాధేశ్యాం కొద్ది రోజులుగా రాధేశ్యామ్ మూవీ గురించి మూవీ స్టోరీ గురించే ట్రెండ్ అంతా మన ఛానల్లో కూడా గ్లిమ్స్ అండ్ టీజర్ బ్రేక్ డౌన్ చేసి స్టోరీ తీరసి చెప్పా అవి ఇప్పటి వరకు తీరీసాయి బట్ ఈ సాంగ్ వాటికి ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ ఏంటో చూద్దాం సో లెట్ స్టార్ట్ అవర్ షో ఫస్ట్ వీడియో విజువల్స్ చెప్పిన స్టోరీ చూద్దాం ఆ తర్వాత ఈ లిరిక్స్ చెప్పే స్టోరీ చూద్దాం ముందుగా విజువల్స్ చెప్పే స్టోరీ ముందుగా మనం ఎన్నో డేస్గా మాట్లాడుతుంది ఇది ట్రైన్ యాక్సిడెంట్ అని బట్ చాలామంది జానెట్ ట్రైన్ ట్రావెల్ ట్రైన్ ఇన్సిడెంట్ అన్నారు అది రాంగ్ ఇది మనం గ్లిమ్స్లో చెప్పినట్టు ట్రైన్ యాక్సిడెంట్ అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే స్థితస్కోపు ఇది క్యారెక్టర్స్ ప్రొఫెషన్ గురించి చెప్తుంది దీన్ని బట్టి మన ప్రేరణ డాక్టర్ అని తెలుస్తుంది అండ్ నెక్స్ట్ లో మ్యాగ్నిఫైయింగ్ లింగ్స్ అండ్ పామ్ ఇది విక్రమాదిత్య ప్రొఫెషన్ గురించి చెప్తుంది ఈ బోర్డ్ సీన్కి ఏదో ఇంపార్టెన్స్ ఉండే ఉంటుంది బట్ అది మనకి కరెక్ట్గా తెలియడం లేదు బట్ ఒక థీరీ ఉంది లిరిక్స్ చెప్పే స్టోరీలో చెప్తా అక్కడ లింక్ అయి ఉంటుంది అండ్ ఈ టైం ని చూడండి త్రీ అవుతుంది నేను టీజర్ బ్రేక్డౌన్లో చెప్పా మన మూవీకి టైంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని అదేంటంటే మన మూవీ అనేది ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకుని తీసిన స్టోరీ అది అదేంటంటే సునామీ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాన్ ఫోర్టీన్త్ ఇన్ సిసిలియా సిసిలియాలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాన్ ఫోర్టీన్త్ రోజు ఒక సునామీ వచ్చింది సో ఆ స్టోర్ ఆ స్టోరియే అండ్ అది ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో అదే నేను మన టీజర్ బ్రేక్డౌన్లో కూడా చెప్పా విత్ ఎవిడెన్సెస్ అండ్ ఇప్పుడు ఈ వాచ్ అండ్ నెక్స్ట్ వచ్చే సునామీ సీన్ వచ్చేసి నేను చెప్పి దానికి ప్రూఫ్స్ వాటర్లో ఈ షాట్ చూస్తే బాక్స్ మీద విత్ లవ్ ప్రేరణ అని ఉంది అది ఒక మెడికల్ బాక్స్ అండ్ నెక్స్ట్ కార్ సాటర్న్ ప్లానెట్ మీద వెళుతుంది సో ఇదేంటి అంటే విక్రమాదిత్య అని ప్రేరణ ప్రొఫెషన్స్ని ని కన్ఫామ్ చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ షాట్లో ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి ఇది కూడా ఇంకో జన్మ అయి ఉండొచ్చు ఇంకో జన్మ ఎలా అంటున్నావు అంటే నెక్స్ట్ లిరిక్స్ ఎక్స్ప్లేషన్ లో చెప్తా చూడ ఇప్పుడు లిరిక్స్ చెప్పే మూవీ స్టోరీ చూద్దాం ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల అంటే ఈ లిరిక్స్ బట్టి మనం చెప్పినట్టు మూవీలో పునర్జన్మ ఉంటుంది అని తెలుస్తుంది ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల అంటే వీళ్ళది జన్మ జన్మల బంధం ప్రతి జన్మలో ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల విడిపోతారు బట్ మళ్ళీ వాళ్ళ ప్రేమ కోసం పుడుతూ ఉంటారు ఆట ఆడే విధే ఇదా ఇదా పదే పదే అంటే నేచర్ వల్ల వీళ్ళు ఒక్కొక్క జన్మలో గలవలేకపోతూ ఉంటారు అందువల్ల వీళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు ఏ గూడచారో గతంగా నన్నే వెంటాడు ఎందుకో ఏమో అంటే ప్రేరణ కూడా గత జన్మ సిమ్టమ్స్ అనిపిస్తూ ఉంటాయని తెలుస్తుంది ఈ సీన్ గురించి తర్వాత చెప్తా అన్నా కదా ఇదేంటంటే హీరోయిన్ కి ఏదో గత జన్మ బ్లింక్ అవుతూ ఉంటదని చెప్పా కదా అది ఈ సీన్ లోని జన్మ అయి ఉండొచ్చు కాలం మంచు కట్టి గుండెలోకి వచ్చే సో ఇది ఒక జన్మలో వీళ్ళు ఇద్దరు అలా మంచు కట్టి చనిపోయి ఉంటారు అనుకుంటా ఏదో జన్మ బాధే పోదే పోదే అని మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ పాడుతున్నారు సో విక్రమాదిత్యకి ప్రేరణకి ఇద్దరికి గత జన్మ యొక్క జ్ఞాపకాలు బ్లింక్ అవుతూ ఉంటాయని మనకి తెలుస్తుంది సో ఇక్కడ మనకి స్టోరీ ఏంటంటే హీరోకి హీరోయిన్కి ఇద్దరికి గత జన్మలు ఉంటాయి సో వీళ్ళేంటంటే గత జన్మల్లో న్యాచురల్ ఇన్సిడెంట్స్ వల్ల కలవలేకపోతూ ఉంటారు సో తర్వాత ఏంటంటే ప్రేరణ అని విక్రమాదిత్యంగా పుడతారు పుట్టాక ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి ఆ గత జన్మవి బ్లింక్ అవుతూ ఉంటాయి సో వీళ్ళు ఎలా కలిసారు మళ్ళీ ఏం జరిగింది అనేది స్టోరీ అండ్ మనం చెప్పినట్టుగా ఆ ట్రైన్ ఇన్సిడెంట్ అనేది ఈ మూవీలో ఉండబోతుంది అండ్ నేను చెప్పినట్టుగా మన ఈ సునామీ ఇన్సిడెంట్ కూడా ఈ మూవీలో ఉండబోతున్నాయి ఈ రెండు ఇన్సిడెంట్ ఉండబోతున్నాయి అండ్ దీంతో పాటు ఆ కార్ అనేది వెళ్తూ ఉండగా అక్కడ ఏంటంటే ఆ ఉలకలు అనేవి పడే పడ్డాయి అనమాట సో ఈ ఉలకలు పడేది కూడా ఒక జన్మై ఉండొచ్చు లేకపోతే ఒక జన్మై ఉండొచ్చు మేబీ అది వచ్చి సీదా కార్ మీద పడింది సో అక్కడ కూడా చనిపోయే ఛాన్స్ ఉన్నాయి అండ్ అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మంచిలో గడ్డగట్టికపోయినా అదొక సీన్ చూపించారు సో ఇది ఏంటి అంటే మొత్తం టోటల్గా నాలుగు జన్మలు నాలుగు జన్మలు మనకు చూపించబోతున్నారేమో అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టోటలీ ఈ స్టోరీస్ అంతా పేరనాయన్ విక్రమాదిత్య ఇద్దరు ఒక కార్లో వెళ్తున్నారు అంటే సో ఈ జ్ఞాపకాలన్నీ ఇటలలో ఉండి ఉండవచ్చు సో ప్రేరణకి తెలవడానికి మన విక్రమాదిత్య కూడా ఇవన్నీ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే తనకి అంటే విక్రమాదిత్య అంటే మనకి ఏంటంటే పామాలజిస్ట్ కాబట్టి సో తనకి ఇవన్నీ తెలుస్తాయి తన తన జాతకం పునర్జన్మని తన తెలుసుకున్నాడు కావచ్చు ఇదంతా ప్రేమ ప్రేరణకి తను తెలియడానికి తనకు గుర్తు రావడానికి చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు సో అందుకని కార్లో ఏదో చూపించే సీన్ అనేది ఇది కూడా మూవీలో ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ గైస్ మన ఇప్పటివరకు మనం లో అండ్ లో టీజర్లో చెప్పినవన్నీ కరెక్ట్ రైట్ అయ్యాయి అండ్ వాటికి నేను ఇక్కడ కరెక్ట్గా ప్రూఫ్స్ కూడా మీకు చూపించాను సో ఈ ఇది కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లో రోడ్ టు ఫిఫ్టీ కే అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి అది చాలా హెల్ప్ అవుతుంది ఛానల్కి థ్యాంక్ యూ